తిరిగి స్వాగతం ఆదిలాబాద్ జిల్లాలో పులి వేట కలకలం రేపుతోంది నెల రోజుల వ్యవధిలో రెండు పులి చర్మాలు బయటపడడం కలకలం రేపుతోంది నిన్న పట్టుకున్న పులి చర్మానికి సంబంధించి పోలీసుల విచారణలో కీలక విషయాలు రాబట్టారు మంచిర్యాల శివారం అటవీ ప్రాంతంలో పులిని చంపిన ప్రదేశాలను అధికారులు గుర్తించారు స్పాట్ లో ఎముకలు పులి విడి భాగాలను స్వాధీనపరుచుకున్నారు పులిని చంపడంలో 9 మంది పాత్ర ఉందని అధికారులు చెబుతున్నారు వారం 10 రోజుల క్రితమే దాన్ని చంపి ఉంటారని అనుమానిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పులుల చర్మాలు దొరకడం సంచలనంగా మారింది మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన లింగయ్య ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు పులి చర్మాన్ని స్వాధీనపరుచుకున్నారు మహారాష్ట్రలోని చంద్రపూర్కు చెందిన ఎన్జీఓ సంస్థకు పులి చర్మం గురించి పక్కా సమాచారం అందింది దీంతో వారు మంచిర్యాల అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు మరికొందరిని తీసుకుని లింగయ్య ఇంటికి వెళ్లారు పులి చర్మం కొంటామని చెప్పడంతో అతడు లోపలికి వెళ్లి దాన్ని బయటకు తీసుకొచ్చాడు దీంతో అక్కడే ఉన్న ఫారెస్ట్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పరిశీలించిన అనంతరం అది పులి చర్మనేనని తేల్చారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు గత నెల 20 డిసెంబర్ 15న సీసీ కెమెరాల్లో పులి కదలికలు కనిపించాయి అయితే ఇప్పుడు చంపేసింది ఆపులేనా అని అనుమానిస్తున్నారు ఇటు ఈ నెల 5న ఇచ్చోడలో పులి చర్మం దొరికింది అది జరిగిన 20 రోజుల్లోనే మరో చర్మం దొరకడంతో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది పులుల సంరక్షణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఇలా వన్యమృగాలు వేటగాళ్ల చేతిలో బలైపోవడం నిజంగా దురదృష్టకరం మంచిర్యాల జిల్లాలో పట్టుబడ్డ పులి చర్మం కేసును ఛేదించారు పులిని విద్యుత్ షాక్ తో చంపి తోలు వలిచి మాంసాన్ని అలాగే వదిలేశారు కాళ్ళు బాడీని పీసులు పీసులుగా చేసి చెట్ల పొదల్లో పడేశారు కేవలం పులి చర్మాన్ని మాత్రమే అధికారులు పట్టుకోగా పులి గోర్ల ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు ఇంతకీ పులిని ఎక్కడ చంపారు ఎవరు చంపారు ఇలాంటి వివరాలపై మా కరస్పాండెంట్ సారంగపాణి గ్రౌండ్ రిపోర్ట్ ప్రదేశాన్ని పోలీసులు ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో పులిని హతమార్చి తర్వాత వాటిని ఇక్కడ దాచిపెట్టడం జరిగింది దీనికి సంబంధించిన ఏదైతే మాంసం ఉందో కాళ్ళు కాళ్ళకు సంబంధించిన ఇవన్నీ ఎవిడెన్సులు కలెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం ఇటు పోలీసులు ఇటు ఫారెస్ట్ శాఖ అధికారులు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈ విజువల్స్ ను కవర్ చేస్తుంది ప్రస్తుతం చూసుకోవచ్చు రెండు కాళ్ళకు సంబంధించిన ఆనవాళ్లు అధికారులు గుర్తించడం జరిగింది అయితే దీనికి సంబంధించి పులి చర్మం కేసులో తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారానికి దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్షన్ లో అధికారులు ఉన్నారు ఇది దుర్వాసన వస్తుంది దాదాపు మనకున్న సమాచారం మేరకు నెల రోజులే క్రితమే దీని హతమార్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన ఏదైతే పులి ఆనవాళ్ళు ఏవైతే ఉందో దానికి సంబంధించిన ఎముకలు తర్వాత దీనికి సంబంధించిన కాళ్ళు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ సిపి పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో చూసుకోవచ్చు ఇప్పటి వరకు దాదాపు 5 నుంచి 6 మందిని అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో తను ఆ సాయులు అనే ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒక 6 అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది మనం చూసుకోవచ్చు తీవ్రమైన దుర్వాసన వస్తుంది అంటే ఈ మధ్య కాలంలో చంపినట్లుగా మనకు దీన్ని బట్టి అర్థమైపోతుంది కొన్ని అంటే మాంసాన్ని ఎక్కడ కనిపించకుండా కాళ్ళు తర్వాత దీనికి సంబంధించిన పంజా తర్వాత మిగతా ఎముకలు ఏవి కనిపించకుండా చేసి ఈ చెట్ల పొదల్లో దాచిపెట్టినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పులి చనిపోయింది అయితే దీనికి సంబంధించి మరి అసలు అధికారులు ఏం గుర్తించారు అనేది అధికారులను అడిగించే ప్రయత్నం అయితే చేద్దాం అయితే దీనికంటే ముందు దాదాపు 2 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ప్రత్యరపడిందని చెప్పొచ్చు ఎందుకంటే దీనికి సంబంధించిన ఎక్కడికక్కడ వీటి అవయవాలన్నీ పీసులుగా పడేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వీళ్ళు కావాలని పెట్టారా లేకపోతే ఎందుకోసం ఎలా చేశారనేది అధికారులు వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం రామగుండం సిపి సత్యనారాయణ వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఇదివరకు పుల్గంపాండ్రి అంటే మన కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో పుల్గంపాండ్రి ప్రాంతంలో ఒక పులిని హతమార్చడం జరిగింది కొంతమంది వేటగాళ్ళు దాన్ని చాకచక్యంగా తోలును వలిసి మిగతా అంతా ఏవి ఆనవాళ్ళు లేకుండా తగలబెట్టారు ఇప్పుడు తాజాగా ఈ పులిని హతమార్చి ఆ తర్వాత అంటే వేటగాళ్ళ ఉచ్చుకు చనిపోయిన తర్వాత దాని చర్మాన్ని వలిసి విక్రయించే క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మంచిర్యాల డిఎఫ్ఓతో పాటు రామగుండం సిపి సత్యనారాయణ ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలను ఆరాధిస్తున్నారు అయితే దీనికి సంబంధించి సిపి సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఎలా గుర్తించారు ఏంటి అనేది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఎటువైపు నుంచి పులి వచ్చింది ఏమి జరిగింది అనే విషయాలు చెప్పేందుకు డిఎఫ్ఓ గారు మనకు అందుబాటులో ఉన్నారు సార్తో మాట్లాడించి సార్ చెప్పండి ఏంటి సార్ ఇది ఎట్లా చెప్పారు సో దీన్ని ఇక్కడ ఉండే పరిస్థితిని బట్టి చూస్తే ఒక 14-15 డేస్ అయి ఉంటది ఎందుకంటే
మొత్తం మీట్ అంతా డికంపోజ్ అయిపోయి ఉన్నది ఓన్లీ ఎముకలు మిగిలిపోయాయి కాబట్టి ఒక 10 15 రోజులు అయి ఉంటదనే సుమారు అంచనా వేస్తాం సో మిగతా వివరాలు మనకు గత నెల నుండి మనకు ఖానాపూర్ మన కోర్ ఏరియా కవాల్ నుండి మరి ఇక్కడి వరకు కూడా ట్రేస్ చేస్తూ ప్రతిరోజు దీన్ని ఐడెంటిఫై చేస్తూ వచ్చాం మరి జనవరి 8 నాడు కూడా మనకి ఇక్కడ పగ్మార్ కూడా మన వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ రోజు నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నారు మరి అన్ఫార్చునేట్ గా మరి వీళ్ళు ఎలక్ట్రిక్ వైర్ అమర్చడం మరి ఎలక్ట్రిక్ వైర్ అమర్చడం అనేది క్రాప్ కోసం పెట్టారో తెలియదు కానీ బట్ యానిమల్ పడిపోయి చనిపోవడం దురదృష్టకరమైన విషయం మరి దీనికోసం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మరి చేసి మిగతా వివరాలు సేకరించి మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మిగతా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ మరి అరెస్ట్ చేసి వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టులో కాకపోతే ప్రతి ఇన్సిడెంట్ మనం ఇప్పుడు ఎందుకంటే మనం ఇంట్లో కూడా మనం ఇక్కడ నుంచి పోతే అక్కడ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రాథమికంగా ఎవరు మన మన వాళ్ళ వైఫల్యం అని నేను అనను కానీ మనం ఎందుకంటే ఇంత పెద్ద విస్తీర్ణంలో మనం మానిటరింగ్ అనేది ఒక వ్యక్తి ఉంటాడు ఒక బీట్ ఆఫీసర్ ఒక బీట్లో చాలా విస్తీర్ణం ఉంటుంది కాబట్టి దీనిలో ప్రజలలో కూడా మేము ఎందుకైనా అవగాహన కల్పిస్తున్నాం సీపీ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి టాస్క్ ఫోర్స్ టీమే పట్టుకున్నదని అంటున్నారు నిజమేనా ఎంతమందిని పట్టుకున్నారు కేసు ఏమన్నా మొదటి టాస్క్ ఫోర్స్ వాళ్ళు మన లాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళకి అసిస్ట్ చేశారు ప్రప్రదంగా అటవీ శాఖ వాళ్లే వన్యప్రాణి డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఇనిషియల్ గా ప్రాథమికంగా డిటెక్ట్ చేయడం జరిగింది 9 మెంబర్స్ దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది దాంట్లో ఆల్రెడీ 4 ఉన్నారు సో ఎవరైనా కూడా ఎంతటి వారిని వదిలిపెట్టేది లేదు మేము పూర్తి సహకారం అటవీ శాఖకి ఇస్తున్నాం ఎంటైర్ దీన్ని మెట్టిక్యులస్ గా ఇంట్రాగేట్ చేసి అవసరమైతే వీళ్ళందరినీ పీడీ యాక్ట్ లో కూడా పెట్టడానికి అటవీ శాఖ మేము సంయుక్తంగా ఒక పక్కన వుడ్ గురించి మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే దాని మీద పూర్తిగా సంయుక్తంగా దాడులు చేస్తున్నాం ఈ వన్యప్రాణి దట్టు టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ ఇంత దారుణంగా వీళ్ళు విద్యుత్ ఘాతానికి గురి చేసి ఈ విధంగా చేయడం క్షమించరాన్నారు కేవలం ఇవన్నీ ఫ్లెక్స్ పెట్టుకుని వీళ్ళు కేవలం జంతువులు మేబీ టైగర్ కోసం కాదు టైగర్ అంటే వెరీ డేంజరస్ గా అటాక్ చేసే అవకాశం కూడా ఉంది ఈ నీళ్ళ ఈ చిన్న చిన్న లేళ్లు దుప్పులు వీటి కోసం అడవి పందుల కోసం పెట్టింది ఈ టైగర్ దీనికి ఈ ఘాతానికి గురైంది ఓవరాల్ గా ఇది చాలా సీరియస్ గా తీసుకున్నాం ఇటు గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంది హైదరాబాద్ లెవెల్లో టాప్ అఫీషియల్స్ ఇటు అటవీ శాఖ మేము కలిపి దీన్ని ఎవరినైనా సరే మొత్తం అందరినీ కఠినంగా శిక్షించడానికి ప్లాన్ తయారు చేస్తుంది సార్ థ్యాంక్ యూ మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికీ 9 మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా పోలీసులు అటవీ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు 4 నుంచి 5 అదుపులో తీసుకున్నాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరున్నా సహించేది లేదని కఠినంగా శిక్షిస్తామని ఇటు సిపి సత్యనారాయణతో పాటు డిఎఫ్ఓ రాజలింగం చెప్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ శివారం అటవీ ప్రాంతం నుంచి మరోవైపు పులిని చంపింది తాను కాదు అంటున్నాడు పోలీసులు అరెస్ట్ చేసిన సాయిలు పులిని చంపింది వేరే వాళ్లని అయితే తనను నమ్మించి ఇలా ఇరికించేశారని చెప్పుకొస్తున్నాడు సాయిలు పులి హత్య విషయం తెలిసినా చెప్పలేదంటున్న సాయిలుతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ దానిపైన వేటగాళ్లను పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు చెప్తున్న సాయిలు మనకు అందుబాటులో ఏంటి ఎందుకు చంపాను సార్ నేను వాళ్ళు చంపి నాత్రికలు పెట్టి నాకు కాసిన సార్ అక్కడ సార్ ఏం పేరు నీ పేరు సాయిల్ సార్ ఎవరు శివారావు ఎందుకు ఎప్పటికీ ఇదే పని చేస్తాను నేను చేయ సార్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు సార్ సంపి ఇక్కడ వేసి ఇద్దరు మాది మల్లయ్య బుచ్చిరాయం ఊరికి వచ్చింది శివారం వచ్చి పంది పడ్డ మంది తీసుకొచ్చాను నన్ను తీసుకొస్తే పంది తింటలేను ఏవాళ్ళని తీసుకోరా గిన్నె చెరువు పక్కకే అన్నారు అన్నవాళ్ళే అంత నేను వచ్చిన అచ్చటాలకు అక్కడ ఉన్నది పులి పులి తెచ్చింది అక్కడ అని చెప్పిండు ఇక్కడికెట్లా వచ్చిందన్నే అన్న మీ ఇద్దరికి లేవదన్న ఏ లేచింది అన్నారు ఇంత పెద్ద పులి మీకు లేవది ఏనాగా వచ్చింది అడిగిన పులి మన అడిగిన లేదు అంటలకు ఇట్లా వచ్చింది మేము మంచిలో కూర్చున్నాం మమ్మల్ని తింటాండే వచ్చి తీయవదలిసి వచ్చిందని చెప్పిండు చెప్పిన వాళ్ళు అరే నేను పిల్లగాళ్ళు నేను వెళ్ళిపోతా నీ దండం పెడుతున్నాను నా ఇంటికి ఎందుకు వచ్చిన అని పోతాను రెండు గాలు పట్టుకున్నారు రెండు గాలు పట్టుకొని నేనైతే మేమే పోతాం కానీ నీ పేరు చెప్పాం నీ బాంచను కొంచెం ఆసరగానే అంటే నేను అప్పుడు మొన్న ఆడ పులిని దండం పెట్టి పులిని ముట్టుకున్నా అక్కడి నుంచి నేను ముట్టుకున్నా ఏలిమిది ధరలు ఉంటాయి నేను అక్కడ మాత్రం పులిని ముట్టుకున్న దండం పెట్టి బా ఇంత దాన్ని దాన్ని చంపినా ఇట్లా మొక్కి ముట్టినా అంటే చర్మం ఎవరు తీసారు మరి వాళ్ళే ఇద్దరు తీసాను సార్ ఎవరెవరు వాళ్ళ పేర్లు అయ్యి ఉంది బుచ్చిరాయ
బయటకి వచ్చినట్టు తోలు వాళ్ళు పట్టుకపోయిన శనికడ వారిసిన వాళ్ళే పట్టుకపోతే తోలు వాళ్ళంగా బయటకి వస్తే నేను ఎప్పటికైనా నేను ఎవరికైనా చెప్తా నువ్వు చంపిన వాళ్ళు మీరేమన్నా అమ్మడానికి మీరు సిద్ధం చేశారా రూపాయి కొడియాలి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడం జరిగింది అయితే ప్రధాన నిందితుడని పోలీసులు తర్వాత ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు తను మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని సాయిలు చెప్తున్నారు అయితే ఫర్దర్ ఎంక్వైరీ అయితే దీనిపైన జరుగుతుంది దాదాపు 9 మంది ఇన్వాల్వ్ అయినట్లుగా ఇటు పోలీసులు ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ